హలో హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్వాతి బుక్లోని తనూజ గారు రాసిన కొత్త సీరియల్ ఇటు తూర్పు అటు పశ్చిమ సీరియల్ స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ అది 1858 జూన్ 19, మధ్య భారతంలోని ఓ గ్రామం. చీకటి ఎప్పుడూ లేనంత చిక్కగా ఆ ఊరిని ముంచెత్తింది. నలువైపుల నుండి కమ్ముకొస్తున్న మేఘాలు ఆ చీకట్లో ఎవరికీ కనపడటం లేదు, కానీ సుడులు తిరుగుతూ ఊళ్ళు వేస్తున్న గాలి వాటి ఉనికిని పట్టిస్తుంది. ఊరికి కొద్దిగా బయట ఉంది చంబల్ నది, దాని ఒడ్డున పోగై ఉన్నారు ఊరి జనం. జరుగుతున్న ఘోరాన్ని చూడటం ఇష్టం లేదన్నట్టు వారందరూ తలలు దించుకొని ఉన్నారు. ఇంతలో టప్ అంటూ ఒక నీటి చుక్క పైనుండి పడింది. కాలం కాని కాలంలో వాన ఏంటా అని గ్రామస్తులు ఆశ్చర్యపోయేలోపే ఆకాశానికి చిల్లు పడినట్లు కుంభవృష్టి మొదలైంది. అయినా ఒక్కరు కూడా అక్కడ నుండి కదలలేదు. అనుమతి లేకుండా ఎవ్వరూ కదలరాదని నిబంధన విధించిన బ్రిటిష్ అధికారి అది తన ప్రతిభ అనుకున్నాడు. ప్రేమ కోసం ఒక యువకుడు చేస్తున్న త్యాగానికి సాక్షిభూతులం కావాలని కోరుకున్న గ్రామస్తుల ఆత్మస్థైర్యం అదని ఆ అధికారి అర్థం చేసుకోలేకపోయాడు. ఎదురుగా యువకుడికి సిలువ వేయడం పూర్తయింది. అతని చేతులను కాళ్లను సిలువ ఆకారంలో అప్పటికప్పుడు ఏర్పాటు చేసిన చెక్కలకు మేకులతో కొట్టారు. తనను అంతగా హింసించిన అధికారి మీద కూడా ఆ యువకుడి మొహంలో ఎలాంటి ఏహ్యత కనపడలేదు. పైగా, నా ఈ చావు గురించి నా ప్రేయసికి తెలియచేయకండి, అలా చేస్తే గుండె పగిలి ఆమె అక్కడికక్కడే చనిపోతుంది అన్నాడు అతను. మంచి సూచన ఇచ్చావు, మనసులో అనుకున్న బ్రిటిష్ అధికారి అలానే చేయాలనుకున్నాడు. సిలువని నిలువుగా పైకి లేపి నది ఒడ్డున పాతారు. మీరు చేస్తున్న తప్పు అన్నట్లు పంచభూతాలు మరింత విజృంభించాయి. ఆవేశం తెచ్చుకొని ఊరి జనాన్ని చూసి తామే ఆవేశంగా ఊగుతున్నాయి పెద్ద పెద్ద వృక్షాలు. నిమిషాలు గడిచే కొద్దీ అక్కడ నిలవడానికి కష్టంగా ఉంది. జోరున కురుస్తున్న వానకు సిలువ మీద నుండి రకాలని రక్తం ధారలా ప్రవహించి చంబల్ నదిలో కలుస్తోంది. ఊరి జనానికి వెళ్ళిపోవటానికి అనుమతి ఇస్తూ, ఈ విషయం ఎప్పుడైనా ఎవరికైనా చెప్పారో మీ తల తెగుతుంది అన్నాడు ఆ బ్రిటిష్ ఆఫీసర్. ఒకరికొకరు 7 సముద్రాల అవతల ఉన్న ఇద్దరి మధ్య అసలు పరిచయం లేకున్నా, ఒక వర్ణం, కులం, మతం, జాతి, దేశం కాకపోయినా ఇద్దరు మనుషులను ప్రేమికులను చేసేదేమిటి? దీనికి సమాధానం సూటిగా తెలియకున్నా పెద్దలెప్పుడో చెప్పారు, చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపే శక్తి ఇద్దరు ప్రేమికులను కలుపుతుందని. ప్రస్తుతం లాస్ ఏంజల్స్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ 3, అప్పుడే ల్యాండ్ అయిన డెల్టా ఎయిర్లైన్స్ విమానం గేటు నంబర్ 32 ఏరో బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ఆగింది. ప్రయాణికులు దిగటానికి వీలుగా మరో బ్రిడ్జిని విమానం తలుపు దగ్గరకు తెస్తున్నారు సిబ్బంది. ఈ ప్రక్రియ పూర్తయి విమానం తలుపులు తెరుచుకోవడానికి ఇంకా సమయం ఉంది. ఆ కాస్త ఎదురుచూపు తట్టుకోలేనట్టు ప్రయాణికులందరూ తమ తమ సీట్ల నుండి లేచి నిలబడ్డారు. 5 గంటలు ఇరుగ్గా ఉన్న ఎకానమీ సీట్లో కూర్చొని కాళ్ళు పట్టేస్తున్న విమానం దిగటానికి ఏమాత్రం తొందర లేకుండా ఇంకా సీట్లోనే కూర్చొని ఉన్నాడు రిషి. అతను 4000 కిలోమీటర్లు ప్రయాణం చేసి అమెరికా తూర్పు తీరంలో ఉన్న బోస్టన్ నుండి పడమటి హద్దున ఉన్న లాస్ ఏంజల్స్కు చేరుకున్నాడు. అమెరికా చట్టాల ప్రకారం నిన్నటిదాకా అతను విద్యార్థి, ఇంకాసేపట్లో లాస్ ఏంజల్స్లో ఉద్యోగి కాబోతున్నాడు. గత 2 ఏళ్లుగా చదువుకోవటానికి గాను అతను అమెరికాలో ఉన్నా ఇక్కడికి రావటం ఇదే మొదలు. ఐఐటి ఖరగ్పూర్లో చదువుకునేటప్పుడు అతని సీనియర్స్ అయిన రాజీవ్, హరి ప్రస్తుతం ఇక్కడే లాస్ ఏంజల్స్లో ఉంటున్నారు. వారితో కాలేజీలో ఉన్నప్పుడు రిషికి పెద్దగా పరిచయం లేదు, జస్ట్ ముఖ పరిచయం మాత్రమే ఉంది. ఎప్పుడైనా ఏవైనా ఫంక్షన్లో కలిసినప్పుడు హలో అంటే హలో అనుకునేవారు. ఇప్పుడు ఈ పరాయి దేశంలో అప్పటికొద్ది పరిచయమే ఎంతో ఉపయోగపడబోతోంది. ముఖ్యంగా తనకు లాస్ ఏంజల్స్లో ఉద్యోగ అవకాశం వచ్చినప్పుడు వాళ్లే ప్రోత్సహించి అన్నీ మేమే చూసుకుంటాం, ముందు నూరా అని ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు ఇప్పుడు ఇక్కడకు చేరుకుంటున్నాడు రిషి. రాజీవ్, హరి తమ ఆఫీసుల నుండి ఇంటికి రావడానికి ఇంకా 2 గంటల సమయం ఉంది. ఎయిర్పోర్ట్ నుండి వారు అద్దెకు ఉంటున్న ఇంటికి గంట ప్రయాణం కాబట్టి మరో గంట ఇక్కడే కాలక్షేపం చేసి క్యాబ్ ఎక్కమని వాళ్లే సలహా ఇచ్చారు. ఇంతలో ప్రయాణికులు బయటికి వెళ్ళటానికి వీలుగా విమానం తలుపు తెరుచుకుంది. ప్రయాణికులు తమ లగేజ్ 8వ నంబర్ కరోనల్ కన్వేయర్ బెల్ట్ దగ్గర కరెక్ట్ చేసుకోవాలని అనౌన్స్ చేస్తున్నారు. అందరూ దిగాక ఆఖరుగా దిగాడు. నెమ్మదిగా నడుచుకుంటూ వాళ్ళు చెప్పిన కరోజల దగ్గరకు వచ్చాడు. ఇంకా లగేజ్ రాలేదు. బ్యాగేజ్ కోసం ఎదురు చూడాల్సిన ఆ కాసేపు సమయం కూడా వృధా చేయకూడదన్నట్లు కొంతమంది ఎదురుగా కనిపిస్తున్న రెస్టారెంట్ల వైపు నడిచారు. అక్కడ రెస్టారెంట్లు తప్ప మరి ఏ షాపులు లేవు. ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు కన్జ్యూమర్ సైకాలజీ బాగా స్టడీ చేసినట్టున్నారు. బయటకు వెళ్ళాలని ఆరాట పడేవాడు షాపింగ్ చేసే మూడ్లో ఉండడు. వీలైతే ఆతృత తగ్గడానికి, ఆకలి తీర్చుకోవడానికి కడుపులో ఏదన్నా వేసుకుందామని చూస్తాడు. చేసేదేమీ లేక తను కూడా ఆ రెస్టారెంట్లను, వాటిలో లభించే పదార్థాలను, వాటి రేట్లను చూస్తూ అటు ఇటు తిరిగాడు రిషి.
లా ఫెమిలియా రెస్టారెంట్ ముందున్న మెనూ చూస్తే టోర్టిల్లా సూపు $8, చిప్స్ విత్ సల్ఫా $7, రోస్టెడ్ మష్రూమ్స్ $5 అని ఉంది. క్షణాల్లో రిషి ఇండియన్ మెదడు ఆ రేట్లను రూపాయల్లోకి కన్వర్ట్ చేసి అవి ఎంత ఖరీదో చెప్పేసింది. కాంటిన్లో లారెడ్ అనే కాక్టైల్ కేఫ్ ఉంది, దాంట్లో రేట్లు చూసే ధైర్యం కూడా చేయలేదు. డంకన్ డోనట్స్లో కాఫీ టీ లెమనేడ్ రేట్లు చూసి ఏది కూడా $5 తక్కువ లేదని రూఢి చేసుకున్నాడు. ఫ్రోజన్ యోగర్ట్ అమ్మే పింక్ బెర్రీ శాండ్విచ్లో అమ్మే ఎర్లీ ఆఫ్ శాండ్విచ్ వీటన్నిటికీ డబుల్ రేట్లు ఉండే ప్లానెట్ హాలీవుడ్ రెస్టారెంట్లను దాటి వెళ్ళి ఆఖరుగా 7-Eleven షాప్లో కింగ్ సైజ్ కోకో బాటిల్ $1.5 పెట్టి కొనుక్కున్నాడు. అమెరికన్లు బాటిల్ కంటే క్యాన్ ప్రిఫర్ చేస్తారు, మన ఇండియన్స్ బాటిలే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే ఒకే డబ్బుకు క్యాన్లో కంటే బాటిల్లో అయితే క్వాంటిటీ ఎక్కువ ఉంటుందని మన వాళ్ళ రీసెర్చ్ రిజల్ట్. ముఖ్యంగా బాటిల్ అయితే ఇలా ప్రయాణాలు నెమ్మది నెమ్మదిగా సిప్ చేస్తుంటే గంటసేపు కాలక్షేపానికి పనికి వస్తుంది. కోక్ బాటిల్ చేత్తో పట్టుకొని పక్కకు తిరిగి చూస్తే ఎప్పుడు వచ్చిందో కరోసల్ మీద గుండ్రంగా తిరుగుతున్న లగేజ్ కనిపించింది. అటు వెళ్ళి తన లగేజ్ను కలెక్ట్ చేసుకున్నాడు. లగేజ్ అంటే పెద్దగా ఏమీ లేదు, పెద్ద సూట్ కేస్ మాత్రమే. దాన్ని లాక్కుంటూ వెళ్ళి చైర్లో కూర్చొని సూట్ కేస్ పక్కన పెట్టి కోక్ బాటిల్ ఓపెన్ చేశాడు. 2 గుక్కలు గొంతులో పోసుకుని బాటిల్ పక్కన పెట్టి విశ్రాంతిగా కూర్చొని పరిసరాలు పరీక్షగా చూశాడు. వరుస పెట్టి వస్తున్న విమానాలు, వాటిలో నుండి దిగి ప్రవాహంలో బయటికి వస్తున్న ప్రయాణికుల్లో ఎక్కువ మంది అమెరికన్లు, ఆ తర్వాత మెక్సికన్స్, చైనీసు, అప్పుడప్పుడు ఇండియన్సు. ప్రపంచమంతా అక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది. తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, పసుపు, గోధుమ రంగు, ఒకటేమిటి మనుషుల్లో ఉన్న రకాలన్నీ అక్కడే కనిపిస్తున్నారు. ఒక అమెరికన్ మాసిపోయిన బట్టలతో ముంజేతి నరాన్ని రుద్దుకుంటూ అప్పుడే వాష్రూమ్ నుండి బయటికి వస్తున్నాడు. అతను పక్క నుండి వెళ్తుంటే తెల్లటి చేతి మీద పచ్చటి నరం, దానికి అప్పుడే ఇంజెక్షన్ చేయడంతో ఏర్పడిన నల్లటి మచ్చ స్పష్టంగా కనిపించాయి. ఇలాంటి డ్రగ్ ఎడిక్ట్లు అమెరికాలో ఎటు చూసినా కనిపిస్తారు, కాకపోతే విమానాశ్రయాల్లో కొద్దిగా అరుదు. ఇంతలో మరొక అమెరికన్ యువతి అతని దృష్టిపథంలోకి వచ్చింది. జీన్స్ ప్యాంటు మీద తెల్లటి టీషర్ట్ వేసుకుంది, వేసుకున్న స్లిట్టెట్టో హీల్ చెప్పులతో కలిపి 6 అడుగులు ఎత్తు ఉంది. టీషర్ట్ కింద ఎలాంటి విన్నర్ వేసుకోలేదని స్పష్టంగా తెలుస్తుంది. పైగా టీషర్ట్ బటన్స్ కూడా పెట్టుకోకపోవడంతో ఎవరికెళ్ళైనా ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికే వెళ్ళేలా ఉంది పరిస్థితి. తల తిప్పుకున్నాడు రిషి. అటువైపు నుండి ఒక యువజంట చెరొక ట్రాలీ బ్యాగు లాక్కొని వెళ్తూ ఏదో ముఖ్యమైన విషయం అప్పుడే గుర్తుకొచ్చినట్లు రిషి ఎదురుగా ఆగి ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టారు. వారి చేతులు వేరే పనిలో ఉండటంతో అవి పట్టుకుని ఉండవలసిన ట్రాలీ బ్యాగులో ఒకటి దొర్లుకుంటూ రిషి కాళ్ళ దగ్గరకు వచ్చింది. అదేమీ పట్టించుకొని ఆ జంట తమ ముద్దును ఇంకా కొనసాగిస్తోంది. అది కూడా ప్రధానంగా పెట్టుకునే పార్టింగ్ కిస్ కాదు, ఇక రేపన్నది లేదన్నట్లు ఒకరి మీద ఒకరు మెట్టించిన మోహంతో పెట్టుకుంటున్న హాలీవుడ్ ముద్దు. అమెరికాలో విచిత్రం ఏమిటంటే మన కళ్ళు ముందుకు వచ్చి ఎదుటివాడు సిగ్గులేని పని చేస్తున్నా అది వాడి తప్పు కాదు, అది అతనికి ఉన్న స్వాతంత్ర్యం. దాన్ని కళ్ళప్పగించి చూడటం మాత్రం మన తప్పు. నోరు వెళ్ళబెట్టి వాళ్ళని చూడకుండా ఉండడంలో తెల్లతోలు లేని వాడు మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకే మర్యాదగా కళ్ళు తిప్పుకున్నాడు రిషి. ఇలా టెంప్టింగ్ దృశ్యాలు అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు అతని మనసు నీకేం తక్కువ, నువ్వు కూడా ఒక తోడు వెతుక్కు అని రెచ్చగొడుతూ ఉంటుంది. ఆ వెంటనే చదువుకోవటానికి చేసిన 20 లక్షల అప్పు కళ్ళ ముందు కనపడి మనసు చేసే అలాంటి ఆలోచనలకు బుర్ర కళ్ళాలు వేస్తుంటుంది. రిషి హ్యాండ్సమ్గా ఉంటాడు, చదువుకునేటప్పుడే అతన్ని ఇంప్రెస్ చేయడానికి కొంతమంది అమ్మాయిలు ప్రయత్నించారు. ఇక అమెరికా వచ్చాక ఒక ఇద్దరు ఇండియన్ గర్ల్స్ సరాసరి ప్రపోజ్ చేశారు. అవేవి మనసులో నుండి వచ్చిన ఫీలింగ్స్ అని అతనికి అనిపించలేదు. కులం, మతం, ప్రాంతం చూసుకుని ఎవరికి ఎంత ఆదాయం వస్తుందో లెక్కలు వేసుకుని F1 వీసాలు, గ్రీన్ కార్డులు, ఎవరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి, బేరేజ్ వేసుకున్నాక పుట్టేది ప్రేమ ఎలా అవుతుందో అతనికి అర్థమయ్యేది కాదు. అందరికీ చిరునవ్వుతో మౌనంగానే నో చెప్పాడు. ఇక అమెరికన్ అమ్మాయిలైతే అతనికి పెద్దగా నచ్చేవాళ్ళు కాదు. అలానే తనకు కాబోయే పార్ట్నర్ ఇలా ఉండాలని అతనికి ప్రత్యేకంగా కోరికలు కూడా లేవు. మరోసారి కేక్ కోక్ సిప్ చేస్తూ టైం చూసుకున్నాడు. సాయంత్రం 5:30 అవుతుంది, ఇక బయలుదేరవచ్చు అనుకున్నాడు అతను. నెమ్మదిగా లేచి సూట్ కేసు లాక్కుంటూ మూవింగ్ వాక్వే మీద నిలబడి ఎగ్జిట్ గేట్ వైపు బయలుదేరాడు. గేటు బయటకు వచ్చి ఎదురుగా కనిపించిన క్యాబ్ ఎక్కి అజూసా డౌన్ టౌన్ ఏరియాలో తను వెళ్ళవలసిన స్ట్రీట్ నంబర్, హౌస్ నంబర్ చెప్పాడు. క్యాబ్ బయలుదేరింది. అయితే తన వెనక ఎయిర్పోర్ట్లో జరుగుతున్న ఒక విచిత్రమైన సంఘటన గురించి అతనికి తెలియదు. అది తన మూలంగా జరుగుతుందని అసలే తెలియదు. అతను ఎయిర్పోర్ట్ నుండి బయటకు రావడానికి లేచిన సమయంలో మరో విమానం నుండి దిగిన ప్రయాణికులు అరైవల్స్ లాంజ్లోకి వస్తున్నారు. వారిలో ఒక పాశ్చాత్య యువతి కూడా ఉంది. ఎస్కలేటర్ మీద నుండి కిందికి దిగుతుంది ఆమె.
ఆ అమ్మాయి జుట్టు రింగులు రింగులుగా గిరిజాలు తిరిగి బంగారపు రంగులో భుజాల వరకు వేలాడుతుంటే ఆ వెంట్రుకల మధ్య కోలగా ఉన్న ఫేస్ ముద్దుగా ఉంది. ఆమె ముక్కు సీటిగా సన్నగా అమ్మాయికి ఉండాల్సిన అభిజాత్యానికి చిహ్నంగా ఉంది. పాలమేగడ లాంటి శరీరవర్ణం మ్యూజియంలో చేసిన గ్రీకు శిల్పాలను తలుపుకు తెస్తోంది. తను వేసుకున్న జీన్స్ ప్యాంటు, నలుపు టీషర్టు ఆమె శరీరపు ఛాయను మరింత పెంచి చూపిస్తున్నాయి. మిగిలిన అమెరికన్లలా మరీ ఎత్తు కాదు. అయితే ఆమెను చూసి ఎవరైనా ఆకర్షితులయ్యేది వీటి వలన కాదు, ఆమె కళ్ళు. మిగిలిన ప్రత్యేకతలను తలదన్నేలా నీలి వజ్రాల మెరుస్తున్నాయి. నీలిరంగు కాంతిని నలుదిక్కులా ప్రసరింప చేస్తున్నట్లు ఉన్న ఆ కళ్ళతో చూసే ఒక్క చూపు ఎంతటి వాడినైనా బొక్క బోర్లా పడేలా చేస్తుంది. ఎంతోమంది ఆమె సౌందర్యాన్ని చూసి అబ్బురపడుతుంటే ఆమె క్యాజువల్గా అరైవెల్ లాంజ్ మొత్తాన్ని ఒక్క చూపు చూసింది. ఎస్కలేటర్ మీద నుండి దిగి వస్తుందేమో ఆమెకు మొత్తం వ్యూ క్లియర్గా కనిపిస్తుంది. ఆమె కళ్ళకు అప్పుడే బయటకు వెళ్ళబోతున్న రిషి కనిపించాడు. రొమాంటిక్ సినిమాలో పెట్టిన ట్రాలీ షాట్లా ఆమె కళ్ళ ముందు అతను కదిలి వెళ్ళిపోతున్నాడు. దూరంగా వెళ్ళిపోతున్న రిషిని చూడగానే ఆ అమ్మాయి మనస్సులో ఒక్కసారిగా అలజడి రేగింది. అతను తనకు బాగా పరిచయం ఉన్నట్లు, తమ మధ్య గాఢమైన అనుబంధం ఎప్పటి నుంచో ఉన్నట్లు అనిపించింది. ఒక అపరిచిత భావావేశం ఆమెను చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసింది. అనుకోని ఎమోషనల్ డిస్టర్బెన్స్ నుండి తేరుకోవటానికి ఆ అమ్మాయికి కొన్ని క్షణాలు పట్టింది. తేరుకొని చూస్తే రిషి ఎగ్జిట్ గేట్ దాటి బయటికి వెళుతున్నాడు. అడ్డు వచ్చిన వారిని తోసుకుంటూ ఆమె అతను కనిపించిన వైపు పరిగెత్తింది. ఏదో ఒక శక్తి ఆమెను అతని వైపు తోస్తున్నట్లు, ఎలా అయినా అతన్ని కలుసుకోవాలన్న ఒకే ఒక లక్ష్యంతో వెళుతుంది ఆమె. అప్పటికే రిషి గేటు బయటకు వెళ్ళిపోయాడు. తను కూడా గేటు బయటకు నడిచి అటు ఇటు చూసింది ఆ యువతి. అక్కడంతా ప్రవాహంలో వస్తూ వెళుతూ ఉన్న కార్లు క్యాబ్లతో ఖాళీ లేకుండా ఉంది. కంటి చూపి ఆనినంతలో అతను ఎక్కడా కనిపించలేదు. ఒక్కసారిగా తన చెంకకు వేలాడుతున్న బ్యాగ్ తెరిచి దాంట్లో నుండి ఒక పాత పుస్తకం తీసింది ఆ యువతి. దానిలో ఒక పేజీ కతికించి ఉన్న ఒక పాత ఫోటోను మరోసారి పరిశీలనగా చూసింది. అచ్చు తనకు కనిపించి మెరుపులా మాయమైన వ్యక్తి మొహంలా ఉంది ఆ ఫోటో. అది 165 సంవత్సరాల క్రితం తీసిన ఫోటో. అచ్చు అటువంటి మనిషి ఒకరు ఉండడమే విచిత్రం అనుకుంటే అతను తనకు ఎదురవటం మరీ విచిత్రం అనిపించింది. ఆ మొహాన్ని ఒకసారి ప్రేమగా తడిమి ఇంత దగ్గరగా వచ్చాక ఇక ఎక్కడికి పోతావు, ఇవాళ కాకపోతే రేపు కనపడకుండా పోతావా ఏంటి అని అనుకుంది మనసులో. మరో 2 నిమిషాల తర్వాత ఈ లోకంలోకి తిరిగి వచ్చింది ఆ యువతి. ఆ ఫోటో ఉన్న పక్క పేజీలో మరో ఫోటో ఉంది. అది కూడా పాతకాలం నాటి ఫోటోనే. ఆ ఫోటో అచ్చు ఇప్పుడు ఆ పుస్తకం పట్టుకున్న అమ్మాయిదిలా ఉంది. ఒకసారి ఆ 2 ఫోటోలు పరిశీలనగా చూసి ఆ పుస్తకాన్ని తిరిగి బ్యాగ్లో పెట్టింది ఆ అమ్మాయి. అప్పుడు తన లగేజ్ ఎయిర్పోర్ట్ లోపలే ఉండిపోయిందని గుర్తుకు వచ్చింది ఆమెకి. పరిగెత్తుకుంటూ వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళబోయింది. గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీ వ్యక్తి అడ్డుకున్నాడు. ఈ గేటు నుండి బయటకు మాత్రమే రావాలి, లోపలికి వెళ్ళకూడదు అన్నాడు అతను. నేను ఇప్పుడే బయటకు వచ్చాను, నా లగేజ్ లోపలే మర్చిపోయాను, చేతులను బోర్డింగ్ పాస్ చూపిస్తూ చెప్పింది ఆమె. తను ఏం చేయలేనన్నట్లు పెదవి విరిచాడు ఆ సెక్యూరిటీ ఆఫీసర్. ఆఫీసర్ ప్లీజ్, అదిగో అదే నా లగేజ్, గేట్లో నుండే కరోజన్ మీద తిరుగుతున్న తన లగేజ్ చూపించింది ఆమె. ఏకలన ఉన్నాడో ఆ సెక్యూరిటీ వ్యక్తి కాస్త శాంతించాడు. అతను ఇంకెవరికో వాకిటాకీలో చెప్పడంతో వారు ఆ సూట్ కేస్ తెచ్చి అతనికి ఇచ్చారు. సూట్ కేస్ మీద ఉన్న ట్యాగ్ను బోర్డింగ్ పాస్ మీద ఉన్న ట్యాగ్తో పోల్చి చూసి రెండు ఒకరివే అని నిర్ధారణ చేసుకుని సూట్ కేస్ ఆమెకి ఇచ్చాడు అతను. థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా చెప్పి అక్కడ నుండి బయటపడింది ఆ అమ్మాయి. ఇంత పెద్ద నగరంలో ఒక వ్యక్తిని పట్టుకోవడం కష్టమే, కానీ ఒక ఇండియన్ని పట్టుకోవడం కష్టం కాదు అనుకుంటూ తను కూడా క్యాబ్ కోసం చేయి ఊపింది ఆమె. ఎయిర్పోర్ట్ నుండి క్యాబ్లో వస్తున్నంతసేపు లాస్ ఏంజల్స్ అందాలను కళ్ళు వెడల్పు చేసుకొని మరీ చూస్తూ వచ్చాడు రిషి. సార్ డెస్టినేషన్ అన్నాడు డ్రైవర్. అప్పుడే వచ్చేసామా అని టైం చూసుకుంటే క్యాబ్ ప్రయాణానికి దాదాపు 1.5 గంటలు పట్టింది. ఎదురుగా కనిపించిన పాత బిల్డింగ్ నంబర్ తన వెళ్ళవలసిన అడ్రస్ అని కన్ఫర్మ్ చేసుకుని క్యాబ్ ఫేర్ ఇచ్చి పంపించి వేశాడు. రాజీవ్ హరి ఉంటున్న అపార్ట్మెంట్ 3వ అంతస్తులో ఉంది. బిల్డింగ్కి కనీసం లిఫ్ట్ లేదు. అసలు బిల్డింగ్ పోయిన శతాబ్దపు తెలిపి గుర్తులా పాతబడి ఉంది. సూట్ కేసును సగం లాగుతూ సగం మోస్తూ పైకి తీసుకువెళ్ళాడు రిషి. 3వ అంతస్తులో తనకు కావలసిన ఫ్లాట్ నెంబర్ చూసి కాలింగ్ బెల్ నొక్కాడో లేదో తలుపులు తెరుచుకున్నాయి. వెల్కమ్ టు అవర్ స్వీట్ హోమ్ అన్నాడు రాజీవ్ హరి ఉమ్మడిగా. ఏంటి ఇది స్వీట్ హోమ్ ఆ చుట్టూ చూస్తూ మనసులో అనుకున్నాడు రిషి. అతని మనసులో భావాలు అర్థం చేసుకున్నట్లు మనం ఇచ్చే $1500 రెంట్కు ఇంత మంచి లొకాలిటీలో ఇల్లు దొరకటమే కష్టం, మళ్ళీ దాంట్లో అందచందాలు వెతుక్కోవటమా ఒకటి అన్నాడు హరి.
అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ ఉండే ప్రతి అపార్ట్మెంట్లానే ఇది ఉంది. ఒక్కొక్కరివి కొన్ని జతల బట్టలు, ఉమ్మడిగా 10 వంట పాత్రలు తప్ప వేరే వస్తువులు ఏమీ లేవు. ఛార్జ్ పెట్టి ఉన్న 2 ల్యాప్టాప్లు మౌనంగా రిషిని తొంగి చూశాయి. ఇక కంప్యూటర్ కోర్సులకు సంబంధించిన పుస్తకాలు చదివినా చదవకపోయినా ఇళ్ళంతా చిందరవందరగా పారేసి ఉన్నాయి. ఆ అల్లకల్లోల మధ్య తన సామాను ఎక్కడ పెట్టాలో తెలియక రిషి అటు ఇటు చూస్తుంటే 4 రోజులు అడ్జస్ట్ అయితే చాలు, వీకెండ్లో రాజు వికెట్ చేస్తాడన్నాడు హరి. వికెట్ చేసి ఎక్కడికి వెళ్తున్నాడు అని అడిగాడు రిషి. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం.